ఇక్కడికి పిలిస్తే కాంట ఇక్కడికి వచ్చిన వచ్చి కాంట వేయించిన కాంట వేయించాక నా వెయిట్ ఇంటి దగ్గరనే నా వెయిట్ జోక్కున్నానట నా వెయిట్ 62 కిలోలు ఉన్నా నేను 62 కిలోలు ఉంటే బీట్లోకి వచ్చి కాంట అయిపోయినాక నేను ఆ కాంట మీద నా కాంట అయిపోయి వేరే రైతు కాంట పక్కనే ఇంకో రైతు జయంగానే అది కూడా అయిపోయింది అప్పుడు నేను నా వెయిట్ చూసుకోవడం జరిగింది అయితే 4 కిలోల నుంచి 5 కిలోలు తేడా చూపిస్తున్నారు నా వెయిట్ 5 కిలో 4 నుంచి 5 కిలోల వెయిట్ తేడా చూపిస్తే ఇదేందని ఆయన అడగగానే మిషన్లో ఉన్న లోపాలు బయటపడ్డాయి బయటపడగానే మళ్ళీసారి కొద్ది ఆయన ఏదో సెట్ చేయగానే మళ్ళీ దాని మీద ఎక్కితే 62 కిలోలు చూపిస్తున్నాం నాకు డౌట్ వచ్చి ఆ కాంట తీసుకొచ్చి నా సంచుల దగ్గరికి తీసుకొచ్చి కాంట జోకితే 45 నుంచి 46 కిలోల వెయిట్ చూపిస్తున్నాయి 4-5 కూట్లు చెక్ చేసినాం 4-5 కూట్లు కూడా మొత్తం అట్లనే వచ్చినాయి ఏంటంటే దాంట్లో ఆ మిషన్లో యొక్క చిప్స్ పెట్టి 4 నుంచి 5 కిలోలు చేసి రైతులను మోసం చేసి ఇట్లా చేస్తురు కాబట్టి మాకు నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలా ఆయన తగిన చర్య తీసుకోవాలా తన మీద వడ్లు కాంట చేస్తే ఒక బస్తా ఎంబడ 5 కిలోలు తేడాతోటి 5 కిలోలు ఎక్కువతోటి జోకడం జరిగింది అయితే నా అడ్ల సంచులు పోయి 8 రోజులు అవుతుంది కాకపోతే నిన్న మాకు కాంటలో మోసం జరిగి చూస్తే 10 రోజుల కింద జోకిన సంచులు అంతే వస్తున్నాయి నిన్న జోకిన సంచులు కూడా అంతే 5 కిలోల తేడాతోటి ఎక్కువ తోటి జోకడం జరిగింది అయితే ఆ విధి నిర్వాహకుడు బండారి శ్రీను బండారి మానస్ అని ఇద్దరు ఇట్లా మోసం చేయడం జరిగింది కాంటల తూకంలో మమ్మల్ని నేను ఒక 56 క్వింటళ్ళ వరి ధాన్యాన్ని అమ్మడం జరిగింది నాకు ఒక బస్తా ఎంబడ 4 కిలోల వడ్లు ఎక్క జోకిండు